హలో అండి నా పేరు రామాంజీ మీరు చూస్తున్నారు రామాంజీ రాజేష్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏమంటే ఫ్రెండ్స్ మీరు కన్నా జొమాటోలో ఏమైనా సరే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కన్నా ఏ డాక్యుమెంట్స్ మీకు అవసరం అవుతాయి ఒకవేళ మీ దగ్గర ఏమైనా సరే డాక్యుమెంట్స్ ఉండి వాటిలో మీకు ఏమైనా సరే ప్రాబ్లం ఉంటే కన్నా వాటిని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేసి మనము ఈ యొక్క వీడియోలో ప్రాపర్గా కంప్లీట్గా తెలుసుకుందాం అనమాట ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మీకు కన్నా ఏ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా సరే రిసీవ్ అయితే మాత్రం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వన్స్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు రిసీవ్ అయితే మాత్రం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనమాట ఫ్రెండ్స్ మీకు ఏమైనా సరే అప్లికేషన్ లింక్ కావాలంటే మాత్రం నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి అనమాట అప్లికేషన్ లింక్ అనేది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఆల్ డాక్యుమెంట్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఏ డాక్యుమెంట్స్ మీకు కావాలి అనేసి అనమాట ఒకవేళ మీకు ఏమైనా సరే ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఎలా మీరు దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి అనేసి అది కూడా నేను మీకు ఇక్కడ యొక్క వీడియోలో మీకు ప్రాపర్గా చెప్తాను కంప్లీట్గా మీరు చూసి దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని మీరు ఐడియా అనేది క్రియేట్ చేసుకోండి అనమాట ఓకేనా ఫస్ట్ ఇక్కడ మనము తీసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ లైసెన్స్ ఐడి అనమాట అంటే ఇక్కడ మీకు వచ్చేసి కంపల్సరీ మీకు లైసెన్స్ అనేది కావాలి ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ఏమైనా సరే లైసెన్స్ లేకుండా ఎల్ఎల్ఆర్ ఐడి ఉంటే కదా ఏదైనా ఓకే అనమాట మీకు ఎల్ఎల్ఆర్ ఐడి అయినా ఓకే లేదు మీ దగ్గర ఏమైనా కంప్లీట్ లైసెన్స్ ఉన్నా కూడా ఓకే అనమాట ఈ రెండింటిలో మీరు ఏ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే కూడా సరిపోతుంది ఈ డాక్యుమెంట్ మీరు యూజ్ చేసుకొని మీ యొక్క ఐడి అనేది మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను మీకు ఎల్ఎల్ఆర్ ఐడి ఉన్నా సరిపోతుంది లేదు మీకు కంప్లీట్ లెర్నింగ్ లైసెన్స్ ఐడి ఉన్నా సరే మీకు ఐడి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట పాస్బుల్ అయితే మీకు ఉందనమాట ఇన్కేస్ మీకు ఏమైనా సరే లింక్ కావాలంటే మాత్రం నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియో సంబంధించి లింకు ఒకసారి మీరు చూడండి ఏ విధంగా అనేది అనమాట ఓకేనా ఎర్నింగ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అనమాట లర్నింగ్ లైసెన్స్ ఐడికి ఓకేనా దాన్ని మీకు వచ్చేసి లెర్నింగ్ లైసెన్స్కి బట్ ఎర్నింగ్ సంబంధించి మీకు ఒక వీడియో చెప్తాను ఏ విధంగా అనేసి లింక్స్కి ప్రొవైడ్ చేస్తాను కానీ మీరు చూడండి ఏ విధంగా అనేసి అనమాట లేకపోతే మీకు టాపిక్లో చెప్పడానికి ఆప్షన్ ఉండదు ఎందుకంటే కొద్దిగా లెంతీగా అవుతుంది కాబట్టి ఓకేనా ఇక్కడ మీకు లైసెన్స్ ఐడి అయితే మాత్రం మీకు కంపల్సరీగా ఐడి అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు పాసిబిలిటీ అయితే ఉందనమాట దాని మీకు లెర్నింగ్ లైసెన్స్ ఐడి కూడా మీకు పాసిబిలిటీ ఉంది మీరు ఐడి అయితే మాత్రం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట లైసెన్స్ ఐడి ఒకవేళ మీ దగ్గర ఏమైనా సరే లైసెస్ లెర్నింగ్ లైసెన్స్ ఉండి ఫుల్ లైసెన్స్ ఐడి లేకపోయి పర్లేదు అనమాట ఐడి క్రియేట్ చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు మీకు ఓకేనా ప్రాపర్గా మీ దగ్గర ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందన్నమాట మీ దగ్గర లెర్నింగ్ లైసెన్స్ ఐడి అయినా సరే లేదు మీ దగ్గర ఏమైనా సరే కంప్లీట్ లైసెన్స్ ఐడి ఉన్నా సరే మీకు అనమాట ఏదైనా ఒకటి మీకు జొమాటోలో మీరు జాయింట్ అయిపోవచ్చు అనమాట ఐడి మీరు యూజ్ చేసుకోరమాట ఓకేనా ఇక మనము నెక్స్ట్ అనేది చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము చూస్తే కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు వెహికల్ ఆర్సీ మీకు కంపల్సరీ కావాలన్నమాట ఇక్కడ మీరు వెహికల్ ఆర్సీ దగ్గరికి వస్తే మాత్రం ఇక్కడ లైసెన్స్ ఐడి అయితే ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళ ఆర్సీనే ఉండాలి అనే అవసరం లేదనమాట ఎవరి ఆర్సీ అయినా ఓకే అనమాట అది ఓన్లీ మీకు ఏమంటే ఇక్కడ జొమాటోలో మాత్రమే ఇది మీకు యాక్సెప్ట్ అనమాట ఇంకే కంపెనీస్ మీరు తీసుకున్నా అంటే ర్యాపిడో కావచ్చు షాడోఫెక్స్ ఎఫెక్ట్స్ కావచ్చు ఇలాంటి వాటిలో మీకు తీసుకున్నా అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట ఓన్లీ మీకు ఈ విధంగా పాసిబిలిటీ ఉండేది ఒక జొమాటోలో మాత్రమే ఒకవేళ మీకు ఏమైనా సరే లైసెన్స్ ఐడి అనేది ఒకరి పేరు మీద ఉండి వెహికల్ ఆర్సీ అనేది వేరే వాళ్ళ పెరి అంటే వేరే వాళ్ళ నేమ్ మీద ఉన్నా కూడా ఓకే అనమాట ఇక్కడ మీరు ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూ కూడా మీకు ఉండదు అనమాట ఓకేనా లేదు మీ దగ్గర ఏమైనా సరే లైసెన్స్ ఐడి అనేది ఒక పేరు మీద ఉంది దెన్ మీకు ఆర్సీ కూడా సింగిల్ నేమ్ మీద ఉంటే కదా పర్లేదు అనమాట అది మీకు కామన్గానే మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూ కూడా ఉండదు అనమాట ఇన్కేస్ మీ దగ్గర ఏమైనా సరే ఓన్లీ లైసెన్స్ మాత్రమే ఉంది ఆర్సీ ఏమైనా సరే మీ బ్రదర్ కావచ్చు మీ ఫాదర్ కావచ్చు కేస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పర్లేదనమాట వాళ్ళ ఆర్సీ తీసేసుకొని మీరు మీ యొక్క ఐడికి లింక్ చేసుకోండి ఎటువంటి ఇష్యూ కూడా మీకు ఉండదు అనమాట ఖచ్చితంగా మీకు ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది ఇన్ కేస్ మీకు ఏమైనా సరే డౌట్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి అక్కడి నుంచి మీకు ఏదైనా హెల్ప్ అనేది చేయగలను అనమాట అంటే నా సైడ్ నుంచి మాత్రమే నేను మీకు సపోర్ట్ చేస్తుందని ఏ విధంగా అనేసి అనమాట ఓకేనా పాజిబుల్ అయితే మీకు ఉందనమాట మీరు ఐడి అయితే మాత్రం క్రియేట్ చేసుకోవచ్చు ఈ యొక్క థాట్ పట్ అంటే వేరే వాళ్ళ ఆర్సీ కూడా మీరు యూజ్ చేసుకొని ఐడీని క్రియేట్ చేసుకొని మనీ అనేది మీరు ఎయిర్నింగ్ చేసుకోవచ్చు ఆప్షన్ అయితే ఉందనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనము చూస్తే కదా ఇది మీకు ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ మీకు కంపల్సరీ ఫ్రెండ్స్ అంటే ఇన్సూరెన్స్ దగ్గరకు మనం వస్తే కదా చాలా వరకు ఏమంటే కొత్త వెహికల్స్ కింద మొత్తం మనకి ఇన్సూరెన్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ చేసి మీరు వదిలేస్తారు కాబట్టి వాటికి అంతగా పట్టించుకోరమాట బట్ మీరు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి మీరు ఎందుకంటే అంటే ప్రీవియస్ అంటే ఇంతముందు మీకు కరోనా స్టార్టింగ్ టైంలో మీకు ఏమంటే పార్టీ వాళ్ళ ఇన్సూరెన్స్ మీకు నెంబర్ మీరు మెన్షన్ చేసినా తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఏదైతే ఆర్సీ మీకు ఉందో అంటే ఆర్సి మీకు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఇన్సూరెన్స్ మీరే మ్యాక్సిమమ్ తీసుకోవాలన్నమాట ఇన్కేస్ మీకు ఏమైనా సరే వాళ్ళ ఆ ఇన్సూరెన్స్ అనేది అంటే పాతదైనా ఓకే అనమాట కొత్తదైనా ఓకే అనమాట ఏదైనా ఒకటి మాత్రం మీరు ఎంటర్ చేయాలి అంటే నార్మల్గా మాత్రం మీరు ఏం చేయాలంటే కొత్తదే ఎంటర్ చేయాలి అంటే కొత్త ఇన్సూరెన్స్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా సరే కొత్త ఇన్సూరెన్స్ నెంబర్ లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే పాత ఇన్సూరెన్స్ నెంబర్ మీరు ఎంటర్ చేసినా సరిపోతుంది యాక్సెప్ట్ తీసుకుంటుంది నైంటీ బట్టి మీరు ఏం చేస్తారంటే వెహికల్ అంటే ఆర్సీ మీకు ఎవరి పరిమితి ఉంటుందో వాళ్ళ ఆర్సీనే అంటే వాళ్ళ ఆర్సీ పేరు మీద ఉన్న వెహికల్ మీద ఉన్న ఇన్సూరెన్స్ నెంబర్ మాత్రం మీరు ఇక్కడ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి అనమాట కేస్ అలా లేకపోతే మాత్రం మీరు ఏం చేస్తారంటే వేరే మీ అంటే ఇన్ కేస్ వే అసలు మీకు ఇన్సూరెన్సే లేదనుకోండి అలా సందర్భాలు ఏం చేస్తారంటే మీరు తర్ వేరే వాళ్ళ ఈ ఇన్సూరెన్స్ ఐడి కూడా మీరు తీసుకొని అక్కడ మీరు మెన్షన్ చేయండి సరిపోతుంది అనమాట అలా కూడా మీరు లాగిన్ చేసుకోవచ్చు ఐడి అనేది అక్కడ కూడా మీకు పాజిబిలిటీ అనేది ఉందన్నమాట ఓకేనా ఒకటి మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉంటే కన్నా మెంక్షన్ చేయండి లేకపోతే కన్నా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబెర్స్తో ఎవరు ఉంటే వాళ్ళది మెన్షన్ చేయండి అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాము ఇక్కడ మీకు పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే మనకి పాన్ కార్డ్ దగ్గరికి వస్తే అక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది అనమాట చాలామందికి అంటే కొంతమందికి ఎయిటీన్ ఇయర్స్ అనేది కంప్లీట్ కాకుండానే మీకు పాన్ కార్డ్ రాదు రాదనమాట ఓకేనా మీరు అప్లై చేయాలి అనుకుంటే మాత్రం బట్ మీకు పాన్ కార్డ్ అనేది అప్లై చేస్తారు మా దగ్గర అప్లై చేసినట్టు ఒక కాపీ ఉంది అది మేము అప్లోడ్ చేస్తాము అంటే కదా వాళ్ళు అక్కడ మీకు యాక్సెప్ట్ అనేది అనమాట అందుకనేసి మీరు ఏం చేస్తారంటే వన్స్ మీకు ఇక్కడ షో చేస్తున్న విధంగా పాన్ కార్డ్ అనేది రీసీవ్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలన్నమాట అప్పుడే మీరు ఐడి క్రియేషన్కి ఎలిజిబుల్ అనమాట అంతవరకు మీరు ఎలిజిబుల్ అనేది కాదనమాట ఇంకా మీ దగ్గర ఏమన్నా సరే పాన్ కార్డ్ నెంబర్ అనేది మీకు సైట్లో దొరికి మేము ఇక్కడ ఎంటర్ చేస్తాం ఫోటో అప్లోడ్ చేస్తామంటే కదా యాక్సెప్ట్ తీసుకోరు ఓకేనా ఒకవేళ మీరు లేదు మీరు ఏమైనా ట్రై చేశారంటే ట్రై చేయండి అలాగే మీకు ఐడి అనేది పెండింగ్లోనే ఉండిపోతుంది ఎప్పటికీ మీకు ఐడి అనేది యాక్టివేషన్ కాదనమాట ఓకేనా అందుకని నేను చెప్తున్నాను కంప్లీట్గా మీకు ఈ విధంగా పాన్ కార్డ్ అనేది రిసీవ్ అయిన తర్వాత మాత్రం వేరేం చేస్తారంటే ఐడి అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేయండి అనమాట దానికి ముందు మీరు పాన్ నెంబర్ వచ్చిందని చెప్పేసి మీరు ట్రై చేశారంటే కదా చాలా వరకు మీరు ఇబ్బందుల్లోకి వెళ్ళాల్సి వస్తుందనమాట ఐడి మీకు యాక్టివేషన్ చేసుకోవడం కోసం ఓకేనా ఇన్ కేస్ మీకు ఏమైనా సరే డౌట్ ఉంటే మాత్రం మీరు ఒకసారి కామెంట్ చేయండి అక్కడి నుంచి నేను మీకు హెల్ప్ అనేది చేయడం జరుగుతుందనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము చూస్తే కదా ప్యాన్ కార్డ్ మీకు ఏమంటే కొద్దిగా ట్యాక్స్ సంబంధించి మనకు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అందుకే మనం ఇక్కడ ఈ యొక్క ప్యాన్ అనేది అప్లోడ్ చేస్తామన్నమాట ఓకేనా ఎనీ మీరు రిజిస్టర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్యాన్ నెంబర్ అడుగుతుంది అనమాట కంపల్సరీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐడెంటిటీ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇక్కడ మీరు అప్లోడింగ్ అనేది చేయాలి బట్ ఇక్కడ మీరు ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్ కావచ్చు మీ యొక్క సెల్ఫీ కావచ్చు ప్రాపర్గా మీరు ఇక్కడ అప్లోడింగ్ అనేది చేయాలన్నమాట ఇందులో మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు ఇన్ కేస్ మీరు ఏమైనా సరే వన్స్ మీకు ఐడి అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఏమైనా సరే బ్యాగ్ అండ్ టీషర్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోముంటుంది సజెస్ట్ కావచ్చు దాన్ని మీకు మీకు ఏ ఏ అడ్రస్ కావాలి అనేసి అనమాట అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్ కేస్ మీకు మీ యొక్క ఆధార్ కార్డ్లో ఉన్న పర్మనెంట్ అడ్రస్ కావాలంటే కానీ మీరు పర్మనెంట్ అడ్రస్కి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట లేదు మాకు ఇక్కడ కరెంట్ అడ్రస్ అంటే మేమున్న లొకేషన్లోకి మాకు బ్యాగ్ అండ్ టీషర్ట్ అనేది రిసీవ్ కావాలంటే కనుక అక్కడే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఐడి మీరు ఎప్పుడైతే ఆధార్ కార్డ్ అక్కడ మీరు మెన్షన్ చేస్తారో అక్కడే మీరు అడుగుతు మిమ్మల్ని జొమాటో బ్యాగ్ బ్యాగు అండ్ టీషర్ట్ అనేది ఏ అడ్రస్కు కావాలి అని చెప్పేసి అక్కడ మీరు టిక్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట దాని దగ్గర మీరు అంటే టిక్ చేశారంటే కన్నా ఏ అడ్రస్ దగ్గర కావాలని చెప్పేసి కరెంట్ అయితే కరెంట్ అడ్రస్ మీరు ట్యాప్ చేయండి లేదు మీకు పర్మనెంట్ అడ్రస్ అయితే కదా దాని దగ్గర ట్యాప్ చేశారంటే కదా మీకు ఐ మీన్ బ్యాగ్ అండ్ టీషర్ట్ మీకు మీ యొక్క లొకేషన్కే డెలివరీ చేసుకోవచ్చు అనమాట ఏ విధంగా మీకు పాస్బుల్ అయితే మీకు ఉందనమాట ఓకేనా కరెంట్ అడ్రస్కి మీరు హ్యాండ్లో చేసుకోవచ్చు దెన్ మీరు పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు మీ యొక్క బ్యాగ్ అండ్ టీషర్ట్ అనేది డెలివరీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మీకైతే ఆప్షన్ అయితే ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి మనము చూస్తే కదా బట్ టీ షర్ట్ బ్యాగ్ చాలా వరకు రీసెంట్గా వచ్చే వాళ్ళకి క్వాలిటీ అనేది చాలా చాలా తక్కువ ఉందనమాట చాలా చూస్తుందని ఎట్లా అని చెప్పేసి ఓకేనా ప్రాపర్గా మీరు యూజ్ చేసుకొని అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మీకు అకౌంట్ నెంబర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే కనుక అకౌంట్ నెంబర్ అనేది లైసెన్స్ ఐడి అనేది ఎవరి మీద ఉంటుందో ఓకేనా వాళ్ళ అకౌంట్ నెంబర్ మాత్రమే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి అలాగే ఆధార్ అండ్ ప్యాన్ కూడా సరే ఓన్లీ లైసెన్స్ ఐడి ఎవరి మీద ఉంటుందో వాళ్ళ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడ మీరు బెనిఫిట్ ఏమంటే ఇందులో మీకు జొమాటోలో లైసెన్సు ఆధారు ప్యాను బ్యాంక్ అకౌంటు ఇవి మీకు ఖచ్చితంగా ఒక్క పర్సన్ మీదనే ఉండాలి ఇంకొకటి ఆర్సీ అని ఇన్సూరెన్స్ మీ బ్రదర్స్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు అనమాట ఎవరి పేరు మీద ఉన్నా పర్లేదు మీరు ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇది ఒక్కటే మీకు జొమాటోలో ఉన్న బెనిఫిట్ ఇక మీకు ర్యాపిడీలకు కానీ సాడ్ అఫెక్స్లో కానీ స్విగ్గీలో కానీ ఎక్కడ మీకు యాక్సెప్ట్ తీసుకోరనమాట ఓకేనా నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ మాత్రం మీరు ప్రాపర్గా లింక్ చేసుకోండి ఎందుకంటే వీకంతా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేస్తారు ఎర్నింగ్ చేసిన అమౌంట్ అనేది మీకు ఎవ్రీ వీక్ మీకు వెన్స్డే కానీ లేకపోతే థర్స్డే కానీ మీకు అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందనమాట ఇంకేస్ మీరు ఏమైనా సరే క్యాష్ ఆన్ డెలివరీ మీద అమౌంట్ ఉంటే కదా ఎవ్రీ మండే కంపెనీ వాడే మీరు ఎర్నింగ్ చేసి ఉంటారు కాబట్టి అమౌంట్ అంతా వాళ్ళే తీసేసుకుంటారు ఇంకేస్ మీకు అది అమౌంట్ కూడా మీకు మిగిలితే మాత్రం అప్పుడు ఏం చేస్తారంటే వెన్స్డే కానీ థర్స్డే కానీ మీ అకౌంట్లోకి రీడ్ చేస్తారనమాట ఇది మనకి కంప్లీట్ ప్రాసెస్ అనమాట ఇన్ కేసు మీకు ఏమైనా సరే డౌట్ ఉంటే మాత్రం ఒక్కొక్కసారి కామెంట్ చేయండి అక్కడి నుంచి నేను మీకు హెల్ప్ అనేది చేస్తాను అనమాట ఫ్రెండ్స్ మీకు నా యొక్క వీడియో అనేది నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ వీడియోలో మనం చాలా వరకు ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవడం జరిగింది మళ్ళీ ఒక కొత్త టాపిక్తో నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో మీరు చూసిన ధన్యవాదాలు గుడ్ బై ఫ్రెండ్స్ బై బాయ్ బాయ్ బాయ్